మామూలుగా ఒక స్త్రీ బయటికి రావాలంటే ఎండిని చక్కన పెట్టుకొని బయటికి రావాలి అలాంటి వాటిలో ముందుగా మహిళలు మేము మా పనులు చూసుకొని పార్టీ కోసం ఇంత టైం వెచ్చించడం నిజంగా మిగతా ఉన్న ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారిని చూసి మేమందరం బయటికి రావడం జరిగింది మాకు వంటగదిలో ఉండే వాళ్ళము ఎంత చక్క పెడతామో బయట సమాజాన్ని కూడా అంతే చక్క అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యా వ్యాఖ్యలు మా చెవుల్లో ఎప్పుడు మారుమరగిపోతుంటాయి అట్లాగే ఎంతమంది పెద్దలు ఉన్న పార్టీలో అందరూ మాతో చక్కగా కలిసి మాట్లాడడం చాలా సంతోషం ఇవి ముఖ్యంగా నాదళ్ళ మనోహర్ గారు మీరు అందరితో మమ్మల్ని మమేకమై మాతో మాట్లాడుతూ ఉంటే అసలు మేము చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ మాకు ఇది ఒక పాఠశాల సార్ జనసేన అంటే నాకు ఒక పార్టీ కాదు నాకు పాఠశాల ప్రతిదీ నేర్పించింది మాకు జనసేన ఎలాగా ఎవరు ఎన్నన్నా కూడా సహనం వహించాలి అని పవన్ కళ్యాణ్ గారు మాటల్లో మేము తెలుసుకున్నాం ఎదిగి ఒదిగి ఉండడం ఎలాగో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం ప్రతిదీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారిని అందరిని చూసి మేము పొలిటికల్గా వచ్చి మేము ఎలా ఉండాలనేది నేర్చుకున్నాం సార్ సో నేను ఎప్పుడు ఇది పాఠశాలగానే భావిస్తాను అదేవిధంగా మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని మహిళలు ముఖ్యంగా ప్రోత్సహిస్తూ మాకు జిల్లాలో అందరు నాయకులు మా సపోర్ట్ చేస్తూ చాలా గొప్ప చాలా సంతోషపడతాం సార్ ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో ప్రతి ఒక్క పురుషులు మాకు ఇక్కడ ఎంతో సపోర్ట్గా నిలబడ్డాన్ని మేము చాలా సగర్వంగా తెలియజేసుకుంటాను ఈ విషయం ఎందుకంటే మహిళలను పెట్టి మమ్మల్ని ప్రతి ప్రోగ్రామ్కి పిలిచి మమ్మల్ని ఆదరిస్తున్న ఆదరణ మర్చిపోలేనిది ఇది మా జిల్లాలో ముఖ్యంగా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా మన పార్టీ గురించి మొట్టమొదటగా మనం చాలా గర్వించదగ్గ విషయం ఏమంటే జనసేనానికి బలం కార్యకర్తలు అవునా కదా సో ఇక్కడ కార్యకర్తల గురించి అంటే జన గురించి ఈ విధంగా ఆలోచించే పార్టీ ఏదన్నా ఉందంటే ఒక్క జనసేన పార్టీ మాత్రమే దానికి జీవితాంతం మనము పవన్ కళ్యాణ్ సార్ గారికి కృతజ్ఞులై ఉండాలి అలాగే జనసేనలో నాయకులైతే మారుండొచ్చేమో కానీ సైనికులైతే మారలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం సో అలాగే మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా గొప్పగా రచించబడింది పెద్దలు మనోహర్ సార్ గారు వచ్చినప్పటి నుంచి అంటే అర్జునుడు మన కళ్యాణ్ సార్ అయితే శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తూ సారు రథసారథిగా రథాన్ని ముందుకు తీసుకెళ్లే విధ నిజంగానే నేను అప్పుడు నేను ఎక్కువ భగవద్గీత చదువుతూ ఉంటాను ఊహించుకుంటూ ఉంటాను నేను సో భగవద్గీతే జరుగుతుంది ఏంటి మన పార్టీలో అనేటట్లుగా సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చెట్టు వృక్షమై పక్కన ఒక చెట్టు ఉంటే దాని పక్కన ఒక మొక్కను చూసి చెట్టు భయపడుతూ ఉందంట ఎందుకనంటే ఆ చెట్టు కూలిపోతుంది ఈ మొక్క పెరిగిపోతుంది అనే దీంతో సో మీకు అర్థమయ్యే ఉంటుంది కూలిపోయే ప్రభుత్వానికి ఎందుకు ఆ చట్టాలు ఆలోచిస్తుంది అంటే ఈ మొక్క దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంకా నాకు కూలిపోయే ఇది వచ్చేసిన టైం వచ్చేసింది అనే ఒక థింకింగ్ వల్లే అంటే ఒక సైనికుడికి కూడా ఒక అధికారం ఉండే పార్టీ భయపడుతుందంటే మనం ఎంత బలవంతులో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు జన సైనికులు ఏమనుకుంటారు అనేదే మనకు ముఖ్యం మన జనసేనాని ఆజ్ఞల్ని శిరసా వహిస్తూ ఈరోజు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నిరంతరం శ్రామికుడు లాగా శ్రమిస్తూ ఈరోజు ముందుకెళ్ళే తీరు ఇప్పుడు చూడండి అధికారం ఉండే పార్టీలపైన బీజేపీ మొగ్గు చూపటం లేదు అధికారం లేని మన పార్టీ పైన మొగ్గు చూపిందంటే మనం ఎంత బలవంతులమో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏమంటే మన బల బలాలని బేరీజ్ వేసుకుంటూ మనము ఈ ఎలక్షన్స్లో వెళ్ళాలని చాలా సమన్వయంతో పెద్దలు చెప్పిన చెప్పినట్లుగా నడుచుకుంటూ విజయాన్ని ఖచ్చితంగా విజయాన్ని తీసుకురావాలని అది ఒక గిఫ్ట్గా మనం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని నిరంతరం శ్రమిస్తామని సభాముఖంగా ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ప్రతి కార్యకర్తకి ఎంతో దన్నుగా నిలబడుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఇది వరకు మనం చేసిన కార్యక్రమాలు జనతరంగం జనబాట వాటికి మించిన కార్యక్రమం ఇది ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడాలని ఐదు వేల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం చాలా హర్షణీయమైన అంశం యాభై వేలు యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోతే ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు అందజేయటం ఇది చాలా అభి అభినందనీయమైన అంశం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కార్యకర్తలకు ఇంకా ఇంకా అండగా నిలబడుతూ ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్తో మనం ముందుకు నిలబడాలని సార్ తర్వాత వ్యూహాల్ మీరు రచించండి సైనికులుగా పనిచేయడానికి మేము సర్వం సిద్ధంగా ఉంటాము తర్వాత అందరు కార్యకర్తలు కలిసి కలిసి మనం పాట కష్టపడదాం జనసేనాని కోసం మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడటమే మన ధ్యేయం నాకు ఈ అవకాశం కల్పించిన రాజారెడ్డి గారికి థ్యాంక్స్